రేపు మంగళవారం రోజున ఈ చిన్న మూటని కట్టి చూడండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అప్పులు ఉన్నాయని బాధపడేవారు మంగళవారం తిది రోజున ఈ చిన్న ఉపాయం చేస్తే చాలు. వారికి ఉండే అప్పుల బాధలన్నీ కూడా సులభంగా తీరిపోతాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ ఉపాయాన్ని ఎలా పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం తిది రోజున ఈ చిన్న పరిహారం పాటించిన ఈ చిన్న పరిహారాన్ని చేసేసుకున్న వారికి ఇక జీవితంలో అప్పు ఉండదని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని ఒక విధి విధానంగా పాటించండి. మంగళవారం తిది రోజునండి అప్పులు ఉండేవారు కొన్ని నియమాలను పాటించాలి. అలానే కాకుండా ఏంటంటే అప్పులు ఉండేవారు కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే అప్పు తీరిపోతుందని, అలానే కాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల తొందరగా అప్పులని అతి తొందరలో మనం తీర్చేసుకుంటామని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంగళవారం తిది రోజున ఏ నియమాలను పాటించాలనేది మనం తెలుసుకుందాము. నార్మల్గానే మనం ఏంటంటే మంగళవారం తిది రోజున శుభకార్యాలను చేయము. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి ఏంటంటే మన చేత మళ్ళీ మళ్ళీ అంటే ఆ పనులను చేయిస్తూ ఉంటాడని మనం ఏంటంటే మంగళవారము వీలైనంత వరకు ఎలాంటి శుభకార్యాలను కానీ లేదంటే ఎలాంటి అంటే కొన్ని ముఖ్యమైన పనులను కానీ మనం పెట్టుకోము. అలా పెట్టుకుంటే చాలా వరకు కూడా నష్టాలే జరుగుతాయని మనం భావిస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం తిది రోజున దూర ప్రయాణాలు అస్సలు కూడా చేయరు చాలామంది కూడా. ఇదేంటంటే పూర్వకాలం నుంచి కూడా ఉంది, అలానే కాకుండా మన ఋషులు కూడా ఎక్కువగా దీన్ని ఆచరించేవారట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక అండి అప్పు అధికంగా ఉండేవారు ఏంటంటే ఎరుపు రంగులో ఉండే పదార్థాలను అస్సలు కూడా తినరు. అలా తింటే ఏంటంటే మనకు అప్పు ఎక్కువ అవుతుందని, అప్పు పెరుగుతుందని, అలానే కాకుండా మనము అప్పుల కూబిలో ఎప్పుడు కూడా కూడుకుపోయి ఉంటామని నమ్ముతూ ఉంటారు. అంటే ఎరుపు రంగు పదార్థాలు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎర్ర కందిపప్పు, టమాటాలు, అలానే కాకుండా కందిపప్పు, అలాగే వచ్చేసి కొన్ని వస్తువులు ఎరుపు రంగులో ఉండే వాటి జోలికి అస్సలు కూడా ఈరోజు వెళ్ళరు. అలాంటి కూరగాయలను ఇంట్లో కొయ్యరు, వండరని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే అప్పు అధికంగా ఉందని బాధపడేవారు, నార్మల్గా అప్పులు ఉన్నాయని అధికంగా ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి పనులను చేయకపోవడమే చాలా మంచిది అని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున అంటే కొత్త బట్టలను కూడా ధరించరు మంగళవారం తిది నార్మల్గా వచ్చేసి. ఎందుకంటే ఎరుపు రంగులో ఉండే దుస్తువులను కానీ కొత్త దుస్తువులను కానీ ఈరోజు ధరించరు. అలా ధరిస్తే చాలా వరకు కూడా మనకు అనుగ్రహం అంటే కుజుని అనుగ్రహం లభించదు, కుజుడు ఆగ్రహానికి గురవుతాడని నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి పనులను ఇలాంటి వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఏవైనా సరే కొత్తవైనా సరే మంగళకరమైన వస్తువులైనా సరే ఈరోజు కొనడు. అలానే కాకుండా ఏంటంటే మంగళవారం ఇలా కొందరు అప్పు ఉన్న వాళ్ళు ఏంటంటే నిష్ట నియమాలను పాటిస్తూ ఉంటారు. అలా పాటించుకోవడం వల్ల అప్పు తీరిపోతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పనులను చేస్తారని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీకు ఒకవేళ అధికంగా అప్పు ఉంది, అప్పు తీరటం లేదని మీరు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. ఏమీ లేదండి, ఎరుపు రంగులో ఉండే వస్తువులని కానీ పదార్థాలను కానీ కొనకండి, తినకండి, అలానే ఎరుపు రంగులో ఉండే దుస్తువులని కానీ ధరించకండి. అలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే అప్పు నుంచి మెల్లిమెల్లిగా మనం బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. తొందరగా మనం ఏంటంటే అప్పు నుంచి బయటికి రాగలుగుతామని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మంగళవారం తిది రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏంటంటే అప్పుని చెయ్యకండి, అప్పుని ఇవ్వండి, ఇస్తే చాలా మంచిది, కానీ అప్పుని తీసుకోకండి. అప్పు తీసుకోవడం వల్ల ఏంటంటే జీవితాంతం మనం మళ్ళీ మళ్ళీ అప్పు చేస్తూనే ఉంటాం. ఇంకా మన జీవితంలో అప్పు అనేది తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. కాబట్టి మంగళవారం తిది రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోకండి. అలా తీసేసుకుంటే ఇంకా మన జీవితంలో ఆ అప్పులు చేసే స్థాయికి మనం ఉండిపోతామని చెప్పుకోవచ్చు. అలానే మీకు అంటే అప్పు తీరిపోవాలి, అప్పు ఉండకూడదు, అప్పు నుంచి మాకు విముక్తి కలగాలనుకునేవారు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి, ఈ నియమాలను కూడా పాటించండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారుతుంది, అందరిలాగే మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా పాటిస్తే ఇక వారంతా అదృష్టవంతులు, వారికి ఇక తిరుగులేని యోగాలు ఖచ్చితంగా ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుందన్నమాట. మనం ఏంటంటేనండి ఈ రోజున ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. అది పాతది కానీ కొత్తది కానీ తీసుకోండి. ఏ దైవం పటం ముందైనా సరే మంగళవారం తిది రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఈ పరిహారం చేయొచ్చు. ఇష్టదైవం కానీ, కులదేవత కానీ, గ్రామదేవత పటం ముందు కానీ చేసేసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మన ఇంటి కులదైవం కానీ, గ్రామదేవత కానీ ఆ పటాల ముందు చేసుకోండి. ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది.
ఉంటుంది. ఒకటి వచ్చేసి బంగారాన్ని విడిపించుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి అప్పుని తీర్చేసుకోవడానికి. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ దగ్గర పసుపు రంగు వస్త్రం ఉంటే అది తీసుకోండి. అలానే కాకుండా చిన్న పోగు బంగారిది ఏదైనా సరే చిన్నది ఉంటే తీసుకోండి. లేదంటే ఒక రింగ్ అయినా సరే, ఒక ముక్కుపుడికైనా సరే తీసుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు ఉప్పుని తీసుకోండి, ఒక 5 రూపాయల బిల్లని తీసుకోండి, చిటికెడు కుంకుమ పసుపుని తీసుకోండి. ఉప్పు అనేది చాలా వరకు కూడా చెడు రానివ్వకుండా చెడుని అడ్డుకోవటానికి ఉప్పు ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిల్ల ధనం కోసం, అంటే డబ్బు కోసము అప్పు కోసము 5 రూపాయల బిల్లని మనం వాడుతున్నాము. కుంకుమ పసుపు అంటే చాలా వరకు కూడా శుభ సూచిక, అలానే కాకుండా చాలా అద్భుతమైనది. కాబట్టి ఈ వీటిని మనం వాడుతున్నామన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు ఇలా ఈ యొక్క ఈ వస్తువులను తీసేసుకొని పరిహారం చేయండి. మా దగ్గర బంగారు పోగు లేదండి అనుకునేవారంటే ఏంటంటే, ఏం కాదండి, అది లేకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే, మీ బంగారం చాలా వరకు కూడా అంటే మీరు కుదియబెట్టారు లేదంటే ఎక్కడైనా సరే తాకట్టు పెట్టారనుకుంటే ఆ బంగారాన్ని విడిపించుకోవాలంటే పరిహారం అనేది చేయండి. ఏమీ లేదు, ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన పనులు చేసేసుకుని మన పనుల కోసం వెళ్ళి ఆ తర్వాత ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత కాలు చేతులు కడిగేసుకుని ఈ పరిహారం చేసేసుకోవచ్చు. కులదేవత పటం ముందు కానీ, గ్రామదేవత పటం ముందు కానీ, లేదంటే కులదేవత అయినా సరే గ్రామదేవత అయినా సరే వారి పటం ముందు అయినా సరే చేసేసుకోవచ్చు. ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచేసి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసేసి 5 రూపాయల బిల్లలు అంటే పెట్టి అందులో చిటికెడు కుంకుమ పసుపుని వేసేసిన తర్వాత చిన్న పోగుని పెట్టుకోవాలి. పెట్టేసి ఓ మూటలాగా కట్టేసి రాత్రంతా కూడా మన ఇష్టదైవం అంటే మనం చెప్పుకున్న దేవతల ముందు పెట్టుకోవాలి. అలా పెట్టేసుకునే సంకల్పం అనేది చెప్పుకోవాలి. అప్పు తీరిపోవాలి, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, మాకు అప్పు అనేది ఉండకూడదు అనేసి చక్కగా ఆ మూటని కట్టి వారి పటం ముందు పెట్టేసుకుని రాత్రికి మనం నిద్రించాలి. అంటే ఒక రాత్రంతా కూడా మన ఇంట్లో అది నిద్రించాలి ఆ మూట. అలా నిద్రించడం వల్ల మనకు అప్పు ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే, ఏదైతే ఇబ్బంది వస్తుందో, ఏదైతే తాకట్టు పెట్టిన బంగారం ఉందో అది విడిపించుకోవడానికి, ఏదైతే ఇబ్బంది ఉందో దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా మీరు చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలా చేసిన తర్వాత ఉదయాన్నే లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ మూటని విప్పండి. విప్పేసి అందులో నుంచి ఒక బంగారు పోగుని తీసుకోండి. అంటే ఇంట్లో విప్పకండి, బయటికి తీసుకెళ్ళి దాన్ని పారే నీటి దగ్గర కానీ పచ్చని మొక్కల దగ్గరికి కానీ మనం వెళ్తాం కదా, అక్కడ ఏంటంటే ఆ మూటని విప్పేసి చక్కగా అందులో ఉండే బంగారు పోగుని మాత్రమే తీసుకోండి. మిగతాది మీరు ఏది కూడా తీసుకోకూడదు. ఏది తీసుకున్నా మీకేంటంటే మళ్ళీ ఫలితం అనేది రాదండి. ఒక బంగారు పోగుని మాత్రమే తీసేసుకుని కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పాలతో కానీ పసుపు నీళ్ళతోనో కానీ కడిగేయండి. అలా కడుక్కోవడం వల్ల చాలా వరకు కూడా అది శుద్ధి అవుతుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఆ మూటని మళ్ళీ కట్టేసి పారే నీటిలో కానీ పచ్చని మొక్కల్లో కానీ వదిలేసి రండి. ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన అప్పు అనేది తీరిపోతుంది. మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ పరిహారం ఏంటంటే కనుక ఒక విధి విధానంగా చక్కగా పాటించి మీకు ఉండే సమస్యలు కానీ, అలానే కాకుండా అప్పులు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ భరించలేక బాధపడుతూ ఉన్నా సరేనండి, వాటి నుంచి మీకు విముక్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పరిహారం అనేది మీరు ఖచ్చితంగా పాటించండి. అలా పాటించుకోవటం వల్ల మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చాలామంది కూడా చేశారు, చేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఏంటంటే విధి విధానంగా పాటించండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి. ఎందుకంటే అన్ని కూడా మనం మూట కడుతున్నాం కాబట్టి, అలా మూట కట్టుకోవడం వల్ల ఒక రాత్రంతా కూడా మన ఇంట్లో నిద్రిస్తుంది కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఏంటంటే, ఈ మూట చాలా వరకు కూడా కోట్లల్లో ఉండే అప్పునైనా సరేనండి తీర్చేస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మనకు చిన్న అప్పు కానీ పెద్ద అప్పు కానీ అప్పు అప్పే కాబట్టి అప్పుకు పరిహారం చేసేసుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది. మనం చెప్పుకున్న కొన్ని మంగళవారం నియమాలను పాటించుకుంటే మీ అప్పులు ఇంకా ఈజీగా తీరిపోతాయి. కొన్ని నిష్ట నియమాలను పాటించుకొని పరిహారాలు చేసేసుకుంటే ఇక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీటిని మీరు చక్కగా పాటించి మీకు ఉండే సమస్యలన్నింటినీ కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే, ఈ పరిహారం చేస్తే మీరే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని మనకు పురాణ గ్రంథం పేర్కొనడం జరుగుతుందన్నమాట. నమ్మకంతో చేసేసి చక్కగా ఫలితాన్ని పొంది చూడండి.